బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించారు. మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల రూపాయలకు, కోల్కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇక ఆల్రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ జట్టు 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 333 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ మినీ వేలంలో భారత్ కు చెందిన మనీష్ పాండే, కరుణ్ నాయర్, రీరో రుస్సో, స్టీవ్ స్మిత్ వంటి కీలక ప్లేయర్లను ఎవరు కొనుగోలు చేయలేదు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను చెన్నై జట్టు 1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను హైదరాబాద్ జట్టు 6.80 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం జరుగుతుంది. ఇక ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించారు. మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల రూపాయలకు, కోల్కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇక ఆల్రౌండర్ డానిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ జట్టు 11.75 కోట్ల కొనుగోలు చేసింది. మొత్తం 333 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ మినీ వేలంలో భారత్ కు చెందిన మనీష్ పాండే, కరుణ్ నాయర్, రీలో రుస్సో, స్టీవ్ స్మిత్ వంటి కీలక ప్లేయర్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను చెన్నై జట్టు 1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను హైదరాబాద్ జట్టు 6.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ సత్యం అందిస్తారు. సత్యం చెప్పండి, మనం గతంతో పోలిస్తే ఈసారి ప్లేయర్స్ ని అత్యధిక అమౌంట్ తో కొనుగోలు చేసింది ఫ్రాంచైజీలు, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఓకే వెన్నెల, యాక్చువల్ గా చూస్తే ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ ఐపీఎల్ ఈ 2024 మినీ వేలకు సంబంధించి ఇన్రోలు ఆట అంటే ఐపీఎల్ కు దూరంగా ఉన్నటువంటి మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. 24.75 కోట్ల రికార్డ్ ధర వేయడంతో కొత్త రికార్డ్ సృష్టించని చెప్పొచ్చు. అయితే వరల్డ్ కప్ హీరో అయినటువంటి కమిన్స్ 20 కోట్లకు పైగా వేలంలో రికార్డ్ ధర పలికితే అంతకు మించి మిచెల్ స్టార్క్ తన మార్కును చూపించాడు. దాంతో పాటుగా ఇంకా భారత ఆటగాళ్ళు కూడా చూస్తే శివమావి ధర రాదనుకున్నటువంటి శివమావి కూడా 6 కోట్లకు పైగానే వేలంలో అమ్ముడుపోయాడు. ఇంకా విదేశ ఆటగాళ్ళ పరంగా చూసుకుంటే మిచెల్ స్టార్కే ఇప్పటి వరకు ఏ లీగ్ లో కూడా ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయినటువంటి ఐపీఎల్ లో ఆల్ టైమ్ రికార్డ్, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మిచెల్ స్టార్క్ కు ఇంత ధర పలకడం కూడా ఇది కొత్త రికార్డ్ గా పెట్టచ్చు. దాంతో పాటుగా ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ కూడా సన్ రైజర్ హైదరాబాద్ రికార్డ్ ధరలోనే సొంతం చేసుకుంది. ఇంకా ఒక రకంగా చూసుకుంటే బెంగాల్, గుజరాత్ పోటా పోటీగా స్టార్క్ ను దక్కించుకున్నాయి. రైట్ సత్యం, థ్యాంక్ యూ.
చూస్తున్నాం దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 సంబంధించిన మినీ వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించారు. మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల రూపాయలకు, కోల్కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇక ఆల్రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే భారత ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ను పంజాబ్ జట్టు 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 333 మంది ప్లేయర్లు పాల్గొనే ఈ మినీ వేలంలో భారత్ కు చెందిన మనీష్ పాండే, కరుణ్ నాయర్, రీలో రుస్సో, స్టీవ్ స్మిత్ వంటి కీలక ప్లేయర్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను చెన్నై జట్టు 1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను హైదరాబాద్ జట్టు 6.80 కోట్లకు కొనుగోలు చేసింది.